హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను కొబ్బరి లడ్లు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఈ లడ్లు చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి పొడి, పాలు, కండెన్స్డ్ మిల్క్తో రుచిగా ఈరోజు కొబ్బరి లడ్లు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఈ కొబ్బరి లడ్లు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుందామండి. ఈ విధంగా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. కలర్ మారాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కొబ్బరి పొడిని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి మీకు బయట షాప్లో కూడా దొరుకుతుందండి. మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే పచ్చి కొబ్బరిని వెనుకున్న బ్రౌన్ కలర్ లేయర్ని తీసేసుకొని మిక్సీ వేసుకొని ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా డ్రై కోకోనట్ పౌడర్ మనకి తయారవుతుందండి. ఈ విధంగా 1 నిమిషం పాటు కొబ్బరి పొడిని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం కొబ్బరి పొడిని ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకుందామండి. 200 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాము. మనం వేసుకునే కండెన్స్డ్ మిల్క్ కలర్ బట్టే మనకి లడ్డూలు కలర్ వస్తాయండి. మనకి ఈ విధంగా క్రీమ్ కలర్లో ఉంటుంది. కొద్దిగా బ్రౌన్ కలర్లో కూడా మనకి కండెన్స్డ్ మిల్క్ దొరుకుతుందండి. మీ స్వీట్కి తగ్గట్లుగా కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. ఈ విధంగా కండెన్స్డ్ మిల్క్ వేసుకొని కొబ్బరి పొడిలో కండెన్స్డ్ మిల్క్ కలిసే విధంగా ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మీ స్వీట్కి తగ్గట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ చూసుకొని మీకు స్వీట్ సరిపోతే వేసుకోవద్దు, సరిపోలేదు అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ ఇంకొంచెం వేసుకోండి. పాలు పోసుకున్న తర్వాత ఈ విధంగా కొబ్బరి పొడిలో అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకుందాం. ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకొని మనకి కళాయికి సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా లూజ్గా ఉంది కదా మనకి లడ్డూలు చేసుకోవడానికి, ఇంకొద్దిగా టైట్గా అయ్యేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత 1-2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి. చూడండి, మనకి కొబ్బరి పొడి కూడా గట్టిపడింది, కళాయికి కూడా ఎక్కడ అంటుకోవట్లేదు. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. హైలో పెట్టుకుంటే కొబ్బరి వెంటనే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటేనే వేసుకోండి, లేదంటే పంచదారను కూడా వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందండి, మనకి షాపులో బయట షాపుల్లో కూడా దొరుకుతూనే ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి, ఉడికించుకోవాలండి. చూడండి, మనకి ఉండ చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి మనకి లడ్లు చుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత మనం లడ్లు తయారు చేసుకుందాం. కొద్దిసేపటి తర్వాత అంతా చల్లారిందండి. ఇప్పుడు మనం కొద్దిగా చేతికి నెయ్యిని పూసుకొని మనకి నచ్చిన సైజులో లడ్లు తయారు చేసుకుందాము. ఈ విధంగా రౌండ్గా మనం తయారు చేసుకుందాము. ఈ విధంగా రౌండ్గా మనం లడ్లను తయారు చేసుకొని ఈ విధంగా కొబ్బరి పొడిలో మనం గార్నిష్ చేసుకుందాము. ఈ విధంగా తయారు చేసుకొని మనం ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం. ఈ విధంగా మిగిలిన లడ్లు కూడా ఇదే విధంగా తయారు చేసుకుందాం. ఈ విధంగా అన్ని లడ్లను తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయండి. మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా నేను అన్నిటినీ తయారు చేసుకున్నానండి. ఈ విధంగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వారం పాటు నిల్వ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.